ఎప్పుడైనా భారతదేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చే ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. హిందువుల మొదటి పర్యాటక ఎంపికగా ఇది ఎప్పుడూ నిలుస్తుంది. హరిద్వార్ని సందర్శించేందుకు ఇక్కడికి పవిత్ర గంగా నదిలో స్నానమాచరించేందుకు దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. దేశంలో యాత్రికులు ఇష్టపడే ప్రముఖ ప్రదేశం కావడంతో హరిద్వార్లో సాధారణంగా పర్యాటక ఆకర్షణలుగా ఆలయాలు ఆశ్రమాలు నిలుస్తాయి. ఈ నగరంలో షాపింగ్ కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. అలాగే హరిద్వార్కు దగ్గరగా ఉన్న రిషికేష్ వంటి పర్యాటక ప్రదేశాలను కూడా మీరు సందర్శించవచ్చు. ఈ విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే హరిద్వార్. హరిద్వార్ హిమాలయాల్లోని శివుడు విష్ణువుల పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం, అనేక దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు నిలయం. వివిధ రూపాలలో శివుడు పార్వతి దేవతలకు అంకితం చేయబడిన అనేక ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే నారాయణ శిల అనే పేరుతో విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం, ఇక్కడ భక్తులు వారి పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. హరిద్వార్ కేదార్నాథ్ బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం, శివుడు విష్ణువు ఆలయాలు ఒకే చోట ఉన్న పుణ్యక్షేత్రం. హరిద్వార్లోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది. యాత్రికులు తమ చార్ధామ్ యాత్రను రిషికేష్ నుంచి బద్రీనాథ్ వరకు పూర్తి చేసి ఆలయాలను సందర్శించడానికి రుద్రప్రయాగ మీదుగా హరిద్వార్కు తిరిగి రావాలని సూచించారు. మానసాదేవి ఆలయం. హరిద్వార్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ప్రాచీన ఆలయం మానసాదేవికి అంకితం చేయబడింది. దీనిని బిల్వ తీర్థం అని కూడా పిలుస్తారు. హరిద్వార్లోని పంచతీర్థాల్లో బిల్వ తీర్థం కూడా ఒకటి. ఈ ఆలయం ఒక కొండపై ఉంటుంది. ఇక్కడికి కాలినడక ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. నడవడానికి ఇబ్బంది పడే భక్తులు కేబుల్ కార్ సదుపాయం ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. శివుడు ఆమె పుట్టుక గురించి అడగడానికి ఆమె చాలా సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధన చేసింది. శివుణ్ణి దర్శించి అతని నుంచి తన జీవిత సత్యాన్ని తెలుసుకునే అదృష్టం కలిగింది. ఆమె తన గురించిన సత్యాన్ని నేర్చుకుంది. లోక కళ్యాణం కోసం అధికారాలను పొందింది. భక్తులు తమ కోరికలు తీర్చమని అమ్మవారిని ప్రార్థిస్తూ దేవాలయంలోని చెట్టు కొమ్మలకు దారాలు కట్టి తమ కోరికలు నెరవేర్చిన తర్వాత భక్తులు చెట్టు నుంచి ఆ దారాన్ని విప్పడానికి తిరిగి ఆలయానికి వస్తారు. భక్తులు కొబ్బరికాయలు, పండ్లు, పూలమాలలు, ధూప దీపాలను మానసాదేవికి సమర్పిస్తారు. పార్వతీదేవి యొక్క రెండు రూపాలు మానసాదేవి, చండి ఎల్లప్పుడూ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెబుతారు. మానసాదేవి ఆలయం సిద్ధపీఠంగా చెబుతారు. పూజించిన వారి కోరికలు నెరవేరుతాయి. ఇది హరిద్వార్లోని 3 పీఠాలలో ఒకటి. మిగిలిన 2 చండీదేవి ఆలయం, మాయాదేవి ఆలయం. ఇద్దరు దేవతలు, ఒకరు 8 చేతులతో, మరొకరు 3 తలలు 5 చేతులతో లోపల గర్భగుడిలో కనిపిస్తారు. హరిద్వార్ సందర్శించే యాత్రికులు మానసాదేవి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. యాత్రికులు హరిద్వార్లోని ఆలయం నుంచి అందమైన ప్రదేశాలైన గంగానదిని చూడవచ్చు. యాత్రికులు ఆలయానికి చేరుకోవడానికి ట్రెక్ లేదా రోప్వే సర్వీస్ ద్వారా చేరుకోవాలి. మానసాదేవి, చండీదేవి ఆలయాలకు చేరుకోవడానికి యాత్రికుల ప్రయోజనం కోసం రోప్వే సర్వీస్ ప్రారంభించబడింది. రోప్వే యాత్రికులను పాదాల కొండ నుంచి నేరుగా మానసాదేవి, చండీదేవి ఆలయాలకు తీసుకువెళ్తుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజన సమయంలో మినహా అన్ని రోజులలో సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. హర్ కి పౌరి. విక్రమాదిత్య రాజు ఏర్పాటు చేసిన ఘాట్ తర్వాత కాలంలో హర్ కి పౌరిగా ప్రసిద్ధి చెందింది. మీరు హరిద్వార్లో ఉన్న సమయంలో సాయంత్రం వేళ ఈ ఘాట్ వద్ద ఎంతో ఘనంగా నిర్వహించే హారతి కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. ఈ హారతి సందర్భంగా భక్తులు నదిలో దీప ప్రమిదలను వదులుతారు. ఈ సందడి వాతావరణం మధ్య రాత్రివేళ ఆకాశం ఒక మాయాజాలంలా కనిపిస్తుంది. హరిద్వార్లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఇది కూడా ప్రముఖమైనది. భారత్ మాత మందిర్. ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్లో ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ప్రముఖమైనది. అందమైన గంగానది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం భారత మాతకు అంకితం చేయబడింది. 8 అంతస్తుల ఈ ఎత్తైన భవనంలో ప్రతి అంతస్తులో వివిధ పురాణ గాథలను తెలియజేసే పాత్రలు, దేవుళ్ల గురించి వివరించబడింది. పురాణాల్లోని ప్రసిద్ధ మహిళా దేవతలు, సాధువులతో పాటు అనేక అంశాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. ఒక అంతస్తులో ఏకంగా మహావిష్ణువు, దశావతారాలకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి.
చండీదేవి ఆలయం. హరిద్వార్లో నీల్ పర్వత్ అనే ఒక చిన్న కొండ ఉంటుంది. ఈ కొండపై చండీదేవతకు అంకితం చేయబడిన ఒక ఆలయం ఉంటుంది. హర్కి పౌరి నుంచి కొన్ని నిమిషాల ప్రయాణం ఇక్కడికి ఉంటుంది. ఈ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా చేరుకునేందుకు పర్యాటకులు మొగ్గు చూపుతుంటారు. అలాగే యాత్రికుల సౌకర్యార్థం కొండపైకి చేరుకునేందుకు 740 మీటర్ల కేబుల్ కార్ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వైష్ణోదేవి ఆలయం. జమ్మూలోని ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. హరిద్వార్లో జమ్మూ వైష్ణోదేవి ఆలయాన్ని పోలిన ఆలయం ఒకటి ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయాన్ని చూడడానికి మీరు వివిధ సొరంగాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. శ్రీరాముడికి వైష్ణోమాత అనే ఒక భక్తురాలు ఉండేది. ఆమె గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించారు. హరిద్వార్ వెళ్లేవారు ఈ ఆలయానికి వెళ్తే ఈ గొప్ప భక్తురాలి కథ గురించి తెలుసుకోవచ్చు. ఆనందమాయి ఆశ్రమం. హరిద్వార్లో కంకల్ అనే ఉపనగరంలో ఎన్నో పవిత్ర సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైన ప్రదేశం మా ఆనందమాయి ఆశ్రమం. ఇక్కడ ఆనందమాయి మా సమాధి ఉంటుంది. ఈ పవిత్రమైన ప్రదేశంలో ఆధ్యాత్మిక వాతావరణంలో రోజంతా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆశ్రమంలో ఆనందమాయికి సంబంధించిన పుస్తకాలు కూడా విక్రయిస్తారు. ఇక్కడికి వెళ్లేవారు ఉదయం హారతిని చూడడం అస్సలు మర్చిపోకండి. పవన్ ధామ్. హరిద్వార్ నగరంలోని అత్యంత పవిత్రమైన పర్యాటక ప్రదేశాల్లో పవన్ ధామ్ ఒకటి. నగరం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో రిషికేష్కు వెళ్లే మార్గంలో ఈ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ గొప్ప నిర్మాణాలు సందర్శకులకు నిజంగా ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. పురాతన శైలిలోని సమకాలీన నిర్మాణాలను చూడాలంటే ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాల్సిందే. ముఖ్యంగా గాజు ఆలయం ఇక్కడ సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దక్షిణేశ్వర్ మహాదేవ్ ఆలయం. దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం దక్ష దేవాలయం అని పిలుస్తారు. ఇది హరిద్వార్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కరికాల్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఈ ఆలయం సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి పేరు మీద ఉంది. సృష్టికర్తలు బ్రహ్మదేవుని కుమారులుగా పరిగణించబడే 14 ప్రజాపతుల్లో దక్షుడు ఒకడు. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. తర్వాత సుమారు 60 సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడింది. మహాశివరాత్రి రోజున శివభక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. వాయుపురాణం, మహాభారతం ఇతర గ్రంథాల ప్రకారం సతీదేవి తండ్రి దక్షుడు ఆలయంలోని ప్రదేశంలో నిరీశ్వర్ యాగం చేశాడు. దక్షుడు శివుణ్ణి సతీదేవిని యాగానికి ఆహ్వానించలేదు కానీ సతీ యజ్ఞానికి హాజరై సిగ్గుపడింది. తన తండ్రి శివుణ్ణి ధృణీకరించినందున ఆమె తనను తాను అగ్నిలో బలి తీసుకుంది. శివుడు కోపించి వీరభద్ర, భద్రకాళి ఇతర గంగను మందిరానికి పంపాడు. శివుని ఆదేశానుసారం వీరభద్రుడు గణాలతో దక్షయజ్ఞలో తుఫానులా కనిపించి దేవతలతో భీకర యుద్ధం చేశాడు. తద్వారా దక్షుని తల నరికాడు. బ్రహ్మదేవుడు ఇతర దేవతల ప్రార్థన ప్రకారం మేక తల దాల్షాకు నిర్ణయించబడింది. ఆ ప్రదేశానికి అంత ప్రాముఖ్యత ఉంది. నీలేశ్వర్ దేవాలయం. నీలేశ్వర్ ఆలయం హరిద్వార్లోని హర్కీ పౌరి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న మరియు పురాతన ఆలయం. ఈ ఆలయం కుసావర్త ఘాట్ దగ్గర నీల్ పర్వతం అనే కొండపై ఉంది. ఈ ఆలయానికి సమీపంలో ప్రవహించే గంగానదికి ఉపనది అయిన నీల్ ధారలో స్నానం చేసిన తర్వాత భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. నీల్ అనే గొప్ప శివభక్తుడు ఈ ఆలయంలో శివలింగాన్ని స్థాపించాడు. ఈ ఆలయం ప్రకృతి అందాలతో ఆనందం మరియు శాంతినిస్తుంది. యాత్రికులు చండీదేవి ఆలయాన్ని నీల్ కొండపై నుంచి ఆలయం వెనుక అందమైన దృశ్యాలను సందర్శించవచ్చు. ఆలయంపై పాములు చుట్టుముట్టిన కలశం ఉంటుంది. పరమశివునికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నారాయణ శిలా మందిరం. నారాయణ శిలా ఆలయం హరిద్వార్లోని గంగానదిని ఒడ్డున ఉన్న పవిత్ర క్షేత్రం. హరిద్వార్లోని అగ్నిమాపక కేంద్రానికి ఎదురుగా ఉన్న భగవాన్ విష్ణుమూర్తి ఆలయం అని కూడా పిలువబడే నారాయణ శిలా ఆలయం, దీనిని మాయాపురి అని కూడా పిలుస్తారు. పూర్వీకుల శాపాలతో ప్రజలు బాధలు పడుతున్న వారి తల్లిదండ్రులు, బంధువులకు, ఇతర యాత్రికులతో పాటు ఇతర యాత్రికులతో పిండ ప్రదానం చేస్తారు. భక్తుల తల్లిదండ్రులు, బంధువులు ఎవరి కోసం ఇక్కడ పిండ ప్రదానం చేస్తారో వారికి మోక్షం కలుగుతుంది. మోక్షం కోసం ఇక్కడ అన్ని రకాల జపం, క్రతువులు నిర్వహించబడతాయి. ఆలయం వెలుపల విష్ణువు విగ్రహం, ఆలయం లోపల అర్ధశిల విగ్రహం ఉంటాయి. స్కంద పురాణంలో గయాసురుడు విష్ణువు చేతిలో ఓడిపోయి 3 భాగాలుగా విడిపోయాడని, అందులో అతని శరీరం మధ్యభాగం హరిద్వార్లో పడిపోయిందని చెప్పబడింది. విష్ణువు గయాసురుణ్ణి కరుణించి అతని శరీరం పడిపోయిన ప్రదేశం పవిత్రంగా మారుతుందని, ఆ ప్రదేశంలో పిండ ప్రదానం చేసిన మానవ వంశపు ఆత్మలకు మోక్షం లభిస్తుందని వరం ప్రసాదించాడు. ఆనంద భైరవ దేవాలయం. ఆనంద భైరవుడు శివుని నిర్మలమైన రూపం. ఆలయంలోని ఆనంద భైరవుడి విగ్రహం ప్రత్యేకమైనది.
పవిత్రమైన మీసాలు ముక్కు కళ్ళు కలిగిన శివలింగం రూపంలో ఉంటుంది. గర్భగుడిలోని ఆనంద భైరవం విగ్రహం దగ్గర ఎరుపు రంగు కనిపిస్తుంది. ఈ చిన్న పురాతన దేవాలయం ఇటీవల పునర్నిర్మించబడింది. నవగ్రహ దేవాలయంతో పాటు ఉపదేవతలైన దత్తాత్రేయ, శివపార్వతి, గణేష్ మరియు కాళిక ఆలయాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.